అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. తాడిపత్రిలోని కెనరా బ్యాంక్ ఎదురుగా రోడ్డుపై డ్రైనేజీ నీటిలో బైఠాయించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ప్రధాన రహదారిలో డ్రైనేజీ నీరు నిలబడి 3 నెలలైనా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడంతో టీడీపీ కౌన్సిలర్లతో కలిసి రోడ్డులోని మురికి నీటిలో బైఠాయించిన జేసీ. విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు కందిగోవుల మురళి, వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన చేస్తున్న ప్రాంతం దగ్గరకు వెళ్లి మున్సిపల్ చైర్మన్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే తాడిపత్రి డీఎస్పీ గంగయ్య పట్టణ ఎస్ఐలు, సీఐలు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేయగా డీఎస్పీ గంగయ్య, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ చైర్మన్గా డ్రైనేజీ వ్యవస్థను మున్సిపల్ కమిషనర్ సరిచేయకపోగా మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులుగా మీరు ఎందుకు వచ్చారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి డీఎస్పీ గంగయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకపక్క వైసీపీ వాళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి డౌన్ టౌన్, మున్సిపల్ చైర్మన్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరు వర్గాలు శాంతించాయి. ఆ పద్ధతిలో ఉన్నాడు, ఏం తెలియదు. మొత్తం నేను చెప్తేనే వాళ్ళ ఆయన విగ్రహానికి అది కట్టుకోము. ఏంటి పెంచి పైన సార్ ఇంకేమొద్దు, ఒక పోలీస్ స్టేషన్ కట్టద్దు, ఏమే నువ్వు డిఓఎస్పీ ఆఫీస్ కట్టద్దు, ఆర్టీఓ ఆఫీస్ కట్టద్దు, ముస్లింస్ కూడా నువ్వు మోసం చేస్తున్నావు. నేను అందుకే ఉరికిన కామెంట్ చేయను. వాళ్ళకి వెళ్ళేయాల ఏమవుతుంది, ఏమీ కాదు, ఆడు ఏమీ ఉండదు. ఆయనది కాదు ఫండ్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. నాకు తెలుసు 2016లో శాంక్షన్ అయింది, అప్పుడు డబ్బులు లేక ఇచ్చేసినారు, అది వచ్చింది. ఈయన అంత ఫ్రాడ్ ప్రతిదీ మా మళ్ళీ వీటిలో చెప్తాడు. ఆటో నగర్లో ఉండేదాన్ని మీరు వేరే వాళ్ళు పంచుతున్నాడు. ఆడ బీదోడే, వీడు బీదోడే, ఇప్పుడు ఉన్నోడు బీదోడే, ఇప్పుడు ఇచ్చేవాడి బీదోడే, వేరే కొన్ని ఎందుకు చిచ్చు పెడతాను వాడు. డివైడ్ అండ్ రూలా, ఏమీ కాదు. నీతో రోజుకు నువ్వు దిగిపోతావు, నువ్వు దిగజారిపోతావు, దిగజారుతావు, దిగుతావు. నీకు పోలీసు లేకపోతే అడుగు కూడా బయటికి. అంబులెన్సులు పోతా అంటే ఎవరు స్పీడ్ ఉంటుంది, పెట్టిన పోవాలా లేదా బెంగళూరు పోవాలా ఇంకోటి పోవాలి, మేము అన్నీ ఒప్పుకుంటాం. ఇది 2 నెలల చిల్లరే మా కమిషన్ ఇంటు, ఎందుకంటే మా ఎమ్మెల్యే మాట ఏంటంటే ఇంటి ఇప్పుడు ఏదైతే అంబులెన్స్ పోతా అంటే పోవాలి కదా, లేకపోతే ఇవన్నీ ఒప్పుకుంటాం. దీంతో ఎన్ని రోగాలు వస్తాయి, ఇది ఒకటేసారి కాదు, వారానికి 2 సార్లు ఇంట్లో కూర్చుంటాం. మీరు ఎందుకు ఇంటర్ పెరుగుతారు పోలీసులు అంటే మున్సిపాలిటీకి వచ్చి చాలు చేయండి. యు హ్యావ్ రైట్. మేము అంతేకాని పొద్దుటోకులు మీరు ట్రాఫిక్ లేదండి, ఇది ఒకటి సంబంధము, ఇది మున్సిపాలిటీకి సంబంధం. మరి నువ్వెందుకు వస్తాను, నువ్వెందుకు వస్తాను? వ్యాన్ చెత్త వ్యాన్ రిపేర్ చేపిస్తానంటే వచ్చి డిఓఎస్పీ హౌస్ అరెస్ట్ అండి, గుడిగిపోతానంటే హౌస్ అరెస్ట్ అండి. ఏమనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏమి పోలీసులకి మీ డ్యూటీ మీరు చేయండి, మా డ్యూటీ మేము చేస్తాం. మా కమిషనర్కు మీరు సపోర్ట్ ఇస్తారా? ఇంజనీరు ఈ చేయొద్దు అంటే
స్టేటస్ కోసం మీ డిఓఎస్పీ గారు వచ్చి గుద్దాడు కూర్చొని ఇచ్చేసాడు. అదే ఈ పొద్దు ఈ ప్రాబ్లం. నేను ముందు నుంచి చెప్తాను, అయ్యా అట్లా కదులుతుంటే 500 లేకి 600 లేకి 450 కలిపితే మీ ఇన్ని 50 అయితే నీళ్లు పోవు. ఏమైంది ఎస్టిమేట్ చూడుకోండి. నేను రోజు వచ్చిన కదా, మీరు రోజు చదువుతుంటే సిక్ అయింది. ఎందుకు నీళ్ళ ఫోర్స్ ఎక్కువ పీకిందండి. ఇవన్నీ ఎందుకు నిలబడతాను? అవే మీడే కాదు, ఇప్పుడు జమా మసీద్ దగ్గర నిలబడి పోయిన ఇప్పుడు ప్రొఫైల్ పంపించాను. ఎందుకంటే అది ఒక ఇది మాస్క్ ఎట్లంటే అట్లా ఉండకూడదు మాస్క్ దగ్గర. సరే కస్టమర్ డిస్టర్బ్ నేనే ఇప్పుడు పంపిస్తాను. ఒక పాయింట్ చూడకుండా అక్కడ బంద్ చేస్తాను, అక్కడ బంద్ చేస్తాను. ఇప్పుడు ఫోటోలు తెప్పిస్తాను. నేను చెప్పేది ఒకటి, మేము ఎవరికి అగ్రెస్ట్ కాదు. మా ఎమ్మెల్యే మా కమిషనర్ బుద్ధి లేని వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు. వాడు ఎవడో సైట్ అమ్ముకోవాలి, వాళ్ళ బామ్మ వాడు వాళ్ళ కో బ్రదరు తలం అమ్ముకోవాలని చెప్పి ఎంత దూరం పైప్ వేసినారు, 50 అడుగులు పైప్. ఏం ఏంటి ఆ నుంచి వేయండి, మేము వద్దంటే అడగండి. ఇంకో లైన్ వేయండి పక్కది ఆడ అంతకుముందు మామూలు నీళ్లు పోతాడు. ఇప్పుడు ఏం చేసినారు, ఈ పైప్ లైన్ వేసి మొత్తం చూడండి ఎట్టుందో. ఈడే కాదు, మర్నాడు మళ్ళీ ఉంది, మర్నాడు మళ్ళీ ఉంది, వదిలేదే లేదు. ఎందుకు ఇంతమైన దారుణ పరిస్థితి కారణం ఏం లేదు ఎమ్మెల్యేకో.